రేడియల్ రోడ్లపై దృష్టి పెట్టింది హెచ్ఎండిఏ. వీటి నిర్మాణానికి 10 ఏళ్ల క్రితమే ఆలోచన వచ్చినా ప్రతిపాదనలు మాత్రం ఇప్పటికీ అమలు కాలేదు. ఇప్పుడు సర్కార్, హెచ్ఎండిఏ కలిసి 1-2 ఏళ్లలోనే రేడియల్ రోడ్లు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాయి. హెచ్ఎండిఏ రేడియల్ రోడ్లను 2008లో తెరపైకి తెచ్చింది. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు కలుపుతూ రేడియల్ రోడ్లు వేయాలనుకుంది. దాదాపు 376 కిలోమీటర్లతో 33 రేడియల్ రోడ్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. రేడియల్ రోడ్లతో శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు త్వరగా వాహనదారులు ఔటర్ రింగ్ రోడ్కు చేరుకోవచ్చని భావించింది. అయితే 7 ఏళ్లు గడుస్తున్నా రేడియల్ రోడ్ నిర్మాణం పూర్తి కావటం లేదు. ఇప్పటి వరకు 33 రేడియల్ రోడ్లలో 12 మాత్రమే పూర్తయ్యాయి. మరో 10 పనులు ఆర్ఎన్బి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. రేడియల్ రోడ్లు లేని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మరో 5 చోట్ల రేడియల్ రోడ్ పనులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 రోజుల కిందట హెచ్ఎండిఏ అధికారులకు మంత్రి కేటీఆర్ వీటి నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఐదు రేడియల్ రోడ్లకు దాదాపు 1000 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రోడ్ల నిర్మాణం కంటే భూసేకరణే అధిక భారం అయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే జైకా నిధులతో వీటిని వేయటానికి హెచ్ఎండిఏకు సర్కార్ అనుమతిచ్చింది. ఇప్పటికే 5 రేడియల్ రోడ్ల నిర్మాణం కోసం డిపిఆర్లు కూడా సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి రోడ్ నెట్వర్క్ను విస్తరించడం జరుగుతూ ఉంది. నగరంలో పొల్యూషన్ తగ్గాలి, అదేవిధంగా ట్రాఫిక్ ఈజీగా మూమెంట్ కావాలనే ఉద్దేశంతో మనం ఔటర్ రింగ్ రోడ్ను కట్టడం జరిగింది. అదేవిధంగా ఇన్నర్ రోడ్ను రింగ్ రోడ్ను గతంలోనే చేయడం జరిగింది. సో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ను ఔటర్ రింగ్ రోడ్ను కలుపుతూ మొత్తం 35 రేడియల్ రోడ్స్ను కూడా మనం నిర్మాణం టేకప్ చేయడం జరిగింది. ఈ 35 రేడియల్ రోడ్స్లో ఇప్పటికే 12 రోడ్స్ కంప్లీట్ అయినాయి, ఇంకొక 5 రోడ్స్ కొద్ది కాలంలో కంప్లీట్ కాబడుతున్నాయి. ఇక వెళ్ళినట్టయితే మిగతా 14 రోడ్స్లలో మనం ఇప్పుడు మొన్ననే గౌరవ మంత్రి వర్యులు రివ్యూ చేయడం జరిగింది. అందులో 5 రోడ్స్ మనం ఇప్పుడు ఆల్రెడీ టేకప్ చేస్తూ ఉన్నాం. సో మిగతా 9 రోడ్స్కు సంబంధించి మనకు అంటే అందులో ఒక 3-4 రోడ్స్ మనం వేయలేనటువంటి పరిస్థితులు ఉంది. ఎందుకంటే అది జనసమర్థం గల ప్రాంతాల నుంచి వెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక 2 రోడ్స్ ఆల్రెడీ మనము ఈ స్కైవేస్ ప్రాజెక్ట్ కింద వాటిని టేకప్ చేస్తున్నాం. సో అర్జెంటుగా 5 రేడియల్ రోడ్స్ను మాత్రం టేకప్ చేయాలని చెప్పేసి గౌరవ మంత్రి వర్యులు ఆదేశించారు. దానికి అనుకూలంగా డిపిఆర్స్ తయారు చేసి షార్ట్ పీరియడ్లో టెండర్స్కు వెళ్తాం. పెండింగ్ ప్రాజెక్టులపై హెచ్ఎండిఏ సీరియస్గా దృష్టి పెట్టింది. సంస్థలు, ఉద్యోగుల కొరత ఉన్నప్పటికీ రేడియల్ రోడ్లను నగర ప్రజలకు వచ్చే 2 ఏళ్లలో అందుబాటులోకి తెస్తామంటున్నారు అధికారులు.